అక్క. మా ప్రజల ఎఫ్బి చేసేనా? చేశాను అంకుల్. ప్రైజ్ టు లార్డ్. ప్రైజ్ ది లార్డ్ రియా చెల్లి. ప్రైజ్ ది లార్డ్ ఇస్తా ఇస్తా అక్క. ప్రైజ్ ది లార్డ్ షాలేమ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord, Shalem uncle. Praise the Lord, Amma. Shalem uncle. Praise the Lord, Ria. Praise the Lord, uncle. Praise the Lord, Shalem uncle. Praise the Lord, Amma. Enjoy, la. Very good. Yes, uncle. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Uncle. Praise the Lord, Amma. Uncle, ee roju nenu 372 rupees collect chesa, Uncle. Den kosam, Amma? Hyderabad veltam kada, Uncle. Aha, collect cheyana ka dachao kada, save chesa. Wonderful. Edi nee kidney bank chupinchu. ఎక్కడ ఉంది నీ కిడ్నీ బ్యాంక్? అందులోనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నా దగ్గర కిడ్నీ బ్యాంక్ లేదు అంకుల్, అందుకే ఈ బాక్స్ లో వేసుకుంటున్నాను అంకుల్. ఓకే, ఏదైనా అవసరం వస్తే ఖర్చు పెడతారు ఇందులో నుంచి? లేదు అంకుల్. అలా అయితే పర్లేదు అంకుల్. ఇది మా అక్కద అంకుల్. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. మరి ఇప్పుడే దాని మీద నంబర్ వేసేస్తే ఎలాగా? మరి పెరగదా? 500 అయితే మళ్ళీ చెరిపేసి రాస్తారా అంకుల్? దాన్ని చెరిపేస్తాం అంకుల్, తర్వాత వాటర్ వేసి. ఓకే ఓకే, అలా అయితే పర్లేదు. ప్రైస్ లో నిమ్మక్క. ప్రైస్ ది లార్డ్ అన్న. ప్రైస్ ది లార్డ్ అన్న. అమ్మా ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క. అందరికి ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క. అన్న నేను అమ్మా చెప్పమ్మ, ఇప్పుడే కోహోస్ చేశా. ఒక నిమిషం ఉండరా అన్న? అమ్మా చెప్పమ్మా. ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 25th నా జస్ట్ పిల్లలతోటి చిన్న యాక్టివిటీ చేస్తే అలా ఆలోచిస్తున్నాను, మీతో మాట్లాడదామని అనుకున్నాను అన్న. అంటే వచ్చిన పిల్లలతోటి ప్రైస్ చేస్తే ఎలా ఉంటుందని అన్న, చిన్నగా అంతే. మళ్ళీ చెప్పమ్మా, ఆడియో కట్ అయింది అన్న. క్రైస్ట్ బర్త్ మన 25th మన పిల్లలతో చేస్తే ఎలా ఉంటది అని ఆలోచన వచ్చింది అన్న. అంటే ఎలా చేస్తారు? ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దగ్గర ఉంటారా? అవును, అంటే ఇప్పుడు మన ఖ్యాతి వాళ్ళ దగ్గర నలుగురు ఉన్నారు కదన్న, వాళ్ళు గొల్లల్లాగా ఉంటారన్న. ఇంకొక అమ్మాయి ఎక్కడో ఏంజల్ ఉంటది, జోసెఫ్ మేరీ కలిపి ఎక్కడ ఉన్నారో ఇద్దరు ఉన్న ప్లేస్ ని వాళ్ళని చూసుకొని వాళ్ళని జోసెఫ్ మేరీగా పెడతాం. ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళని స్పాట్లైట్ చేస్తుంటాం. అవునన్న, జస్ట్ ఇంకా గొల్లలు అక్కడ ఉంటారు, అలాగే ముగ్గురు ఇంకా ఎక్కడన్నా ఉన్నారేమో చూసి వాళ్ళ ముగ్గురిని జ్ఞానం లాగా అలా పెడితే బాగుంటదేమో అని ఆలోచన వచ్చిందన్న. చాలా ట్రైనింగ్ ఇవ్వాలి, వెంట వెంటనే అందుకోవాలి కదమ్మా. అదే వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, 2-3 సార్లు రిహార్సల్ చేద్దామా మనం అన్న. మీటింగ్ లో రిహార్సల్ చేద్దాం, రివ్యూలు అన్న. వాళ్ళని ముందు నేర్పించండి. ఈ రోజు ఎంత? ఈ రోజు 19 ఈ రోజు ఏమో ఈ ప్రాక్టీస్ పెట్టామన్నా మనం అన్న. వాళ్ళు మీరు ఒక పాట పంపించారు కదన్నా? అవునమ్మా, అవును అవును. ఈ రోజు వస్తున్నారన్న వాళ్ళందరూ, 6 కి వస్తారు, 6 o'clock. వండర్ఫుల్ వండర్ఫుల్. అది ఈ రోజు ప్రాక్టీస్ చేసి రేపు రికార్డ్ చేసారా? ఇంక పిల్లలు ఎవరు ఖాళీగా లేదన్నా. సరే, ఇంక రేపు సండే, ఎలాగైనా కంప్లీట్ చేద్దాము. అయితే రేపటికి చూస్తాను, అంటే కెమెరామెన్ వస్తే వస్తాడు, లేకపోతే మన మొబైల్ ఫోన్స్ తో చేద్దాం. అలాగేనన్నా, అలాగేనన్నా. కెమెరామెన్ కి చెయ్యి విరిగిందమ్మా పాపం. ఎవరికన్నా? అప్పుడు అప్పుడు మీ కెమెరా షూట్ చేశారు కదా, ఆనంద్. ఆనంద్ అవునండి. మనం చెయ్యి విరిగింది. అయ్యో, బయటకు వస్తాం లేదు తెలియదు, అడుగుతా, అడిగి చూస్తా. అలాగేనన్నా. రేపు ఎన్ని గంటలకు అమ్మా? రేపు అదే అన్న, రేపు పిల్లలు 1 గంటకి రమ్మని చెప్పారు.
మాకు రేపు ఈవినింగ్ క్యారల్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఏవో ఉన్నాయంట అన్న. సరే మనం మధ్యాహ్నం వచ్చేస్తే త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకుందామా అని చెప్పాను అన్న. ఇప్పుడే వీడియోగ్రాఫర్ తో మాట్లాడతానమ్మా అన్న. మాట్లాడేసి మధ్యాహ్నం 1 గంటకి రమ్మంటాను అన్న. ప్రైజ్ లార్డ్ సెలినా, బాగున్నావా? ప్రైజ్ లార్డ్ అంకుల్. బాగుంది క్రిస్మస్ స్పెషల్ ఏంటి పిల్లలు? మీ చర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? మీ చర్చ్ జరుగుతుందా? చర్చ్కి వెళ్ళే అవకాశం ఉందా? హ్యాపీ? అయ్యో లేదా జోయల్, మీ చర్చ్ లో కూడా ప్రోగ్రామ్ లేదా? అయ్యో అక్క, మిన్నీ అక్క మీ చర్చ్ లో కూడా లేదా? సెలీనా మీకు లేదా? సారీ, ఇంకెవరు? ప్రిస్కిలా మీకు చర్చ్ లో ఉందా? ఓకే. రిషిత, నిషిత మీకు ఉందా చర్చ్ లో ప్రోగ్రామ్? ఆకాష్ మీకుందా చర్చ్ లో ప్రోగ్రామ్? ఉందా? ఓకే, వెరీ గుడ్. కొంతమందికి చర్చ్ లో ప్రోగ్రామ్ లేదు కదా. అయితే ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దామా పిల్లలు? ఇక్కడ క్రిస్మస్ చేసుకుందామా? వెరీ గుడ్, వెరీ గుడ్, చేద్దాం. మిన్యాక్ రెడీగా ఉంది. ఇంకెంతమంది? జోయల్, వెరీ గుడ్. ఇంకెవరు? సెలీనా, క్రిస్మస్ చేసుకుందామా మనం ఇక్కడ? హ్యాపీ, వెరీ గుడ్. ఫస్ట్ ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి ఇద్దాం అయితే ఈ ప్రోగ్రామ్. సరేనా మిన్నీ అక్క? ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. అయితే వీళ్ళ ఇంట్లో ఇద్దరు అయిపోయారు. ఓకే అక్క, మిన్నీ అక్క ప్రేయర్ చేయండి అక్క, స్టార్ట్ చేసేసుకుందాం. ఇది పెద్ద అక్క గారు లేరు ఈరోజు. పెద్ద అక్క అక్క జస్ట్ బయటకి వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నా. నేనేనా? పిల్లలు ప్రయత్నిస్తున్నారా పొజిషన్ కి వచ్చేయండి. మరి ఏం చేయాలి పొజిషన్ అంటే? వెరీ గుడ్, త్వరగా. సెలీనా చూస్తున్నావు, ఇంకా జోయల్ ఏం చేయాలి? 1 2 3 చేతులు జోడించండి చక్కగా. దేవునికి వందనం చెప్దాం. మన ఎదుటికి ఒక ప్రిన్సిపాల్ గారు గాని, ఇంకొక కొంచెం పెద్ద ఆయన గాని, ఇంకెవరైనా వస్తే వెంటనే లేచి నిలబడి ఆయనకి నమస్కారం చెప్తాం కదా. అంతకంటే పెద్ద ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి పిల్లలు?
మనం మోకరించి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని దేవునికి వందనములు చేద్దాం. దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. సర్వాధికారి నీకు వందనములు, మహోన్నతుడ నీకు వందనములు, సర్వ సృష్టికర్త నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. సృష్టి అంతటిని కూడా నీ నోటి మాటతో కలిగి చేసిన వాడా నీకు స్తోత్రం. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వారంగా నిర్మించిన వాడా నీకే వందనములు. ఈ సమయంలో ప్రభువా వచ్చే రోజున ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం. వారి కుటుంబాల్లో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనములు అయ్యా. ఈ కార్యక్రమం తండ్రి ఎన్ని దినములుగా జరిపించుచున్న తండ్రి నీకే స్తోత్రం. ఇంకను తండ్రి మహోన్నతుడ 1000 దినముల వరకు తండ్రి ఎంత చక్కగా తన ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం జరిపించగలిగే దేవుడు నీవే. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీవే. మహోపకార్యములు చేసే దేవుడు నీవే. అందరి బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం ప్రభువా. మా ముందున్న కార్యక్రమాలన్నీ మీ పాదములను చెంత పెట్టుకుని ఈ కూడికి తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించడం వచ్చినాం ప్రభువా. ఈ రోజు వాక్యం చెప్పేవారని, పాటలు నేర్పించేవారని, యాక్టివిటీస్ చేసేవారని అందరినీ కూడా మీ పాదములు చెంత పెట్టుకుంటున్నాం. మా ముందుండి నడిపిస్తున్న అన్నాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం. ఇంకా గొప్ప కార్యములు చేపట్టగలిగినట్లుగా నీ అభిషేకం నుంచి ముందుకు నడిపించండి ప్రభా. మేము అందరము కూడా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయన్న మా ప్రభును ప్రియరక్షకుండా యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మిమ్మీ అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు వచ్చేయండి, మరి యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మీ కొరకు మంచి పాట రెడీగా ఉంది, కొత్త పాట రెడీగా ఉంది. నేర్చుకోవడానికి మీ అందరు సిద్ధమేనా? సిద్ధమంటే ఒక్కసారి మీ చెంత చూయించండి. ఓకే, ఇవాళ కొత్త పాట నేర్చుకుందాం. మొన్న మనకి నిమ్మి ఆంటీ, నిమ్మి అక్క మంచి లెసన్ చెప్పారు కదా, 7th కమాండ్మెంట్. ఏం చెప్పారు, ఎవరైనా చెప్పండి 7th కమాండ్మెంట్ ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్నా నాకు అష్టం చెప్తానా? వ్యభిచరించకూడదు. ఎస్, వ్యభిచరించకూడదు కదా, చెడ్డ చూపు చూడొద్దు అని అక్క చక్కగా చెప్పారు కదా. మరి మీరందరు కూడా విన్నారు. అయితే మన ఈ లోక జీవితంలో మనం ఎన్నో ఎన్నో అలవాట్లు అన్ని చేస్తూ ఉంటాం, చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ దేవుని దృష్టికి మంచిది కాదు పిల్లలు, అవునా కాదా? మంచిది కాదు కదా. మనం ఈ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా మంచి కార్యము చేయాలి. మన చూపులు, మన చూపులైనా కానీ, మన యాటిట్యూడ్ అయినా కానీ, మనం ఏది చేసినా కానీ అన్ని కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇప్పటి నుంచి చేద్దాం పిల్లలు, ఓకేనా? మీరు ప్రార్థనతో, మీరు ఎప్పుడు ఏం చేసినా కానీ ప్రార్థన చేయాలి. దేవా, నేను తప్పు చేయకుండా నన్ను నువ్వే కాపాడు, నేను ఇలాంటి పనులు చేయకుండా, ఇటువంటి చూడకుండా, అటువంటి చేయకుండా సహాయం చేయని ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఓకేనా? అటువంటి రీతిలో ఉన్న ఒక చిన్న పాటని మనం ఇప్పుడు నేర్చుకుందాం. నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, వెరీ గుడ్. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలే 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలే 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్టు రోగినైనా గాని శుద్ధి చేసి రావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డితనము తీసివేయయ్యా.
నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగ నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బాగున్నా పిల్లల పాట నచ్చిందా? నచ్చిందా? మీతో సమయండి. నచ్చిందా? ఓకే. ఈ పాట మా డాడీ రాజేష్ తాతపుడి 2019 బీబీఎస్ చాలా మంది తెలిసే ఉండొచ్చు, కానీ ఈ పాట నేను లాస్ట్ టైం తీసుకోలేదు. ఇప్పుడు దొరికింది పిల్లలు. బాగుందా పాట? థ్యాంక్ యూ అక్క, చాలా చాలా బాగుంది. అన్నకు చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, సూపర్ గా ఉంది. ఓకే, మళ్ళీ ఇదేనా ఇస్తాం, ఇంకో సార్ చేసేద్దాం అని చెప్పి పక్క. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్ఠురోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డితనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగ నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి వాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 బలిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా, బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. ఓకే, సూపర్ సూపర్, బలే బలేగా చేశారు పిల్లలు, సూపర్ గా చేశారు. మీరు సాంగ్ దామా? రెడీగా ఉన్నారా? ఓకే. Sunday school.
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. మీకు ఏ పాట ఇచ్చినా, కొత్తది ఇచ్చినా, ఏమి ఇచ్చినా కొత్తగా మీరు కంపోజ్ చేయగలరు కదా. దేవుడు అంటాడు, కృప చూపిస్తున్నాడు కాబట్టి మీరు సండే స్కూల్ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొత్త కొత్త పాటలకి చక్కని యాక్షన్ సాంగ్స్ మీరు యాక్షన్ చేసి వాళ్ళకి చూపించచ్చు కదా. సరే పిల్లలు, మరి ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ప్రజలు అక్క చెప్దామా? అయితే ప్రజలు అక్క, ఈ రోజు కొంతసేపు ఆడుకోవాలని ఉంది అక్క, మాకు టైం ఇస్తారా? తప్పకుండా కొంతసేపు ఆడుకుంటాం, ఆ తర్వాత మేము రివర్స్ చెక్కింగ్కి వెళ్దాం, సరేనా? మరి నాకు అందరు హెల్ప్ చేయాలన్నమాట, అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మనకి. పిల్లలు ఎంత మందికి న్యూ టెస్టమెంట్ లో బుక్ నేమ్స్, ఓల్డ్ టెస్టమెంట్ లో బుక్ నేమ్స్ ఎంత మందికి తెలుసు? తెలుసా మీకు? అసలు తెలుసు కదా మీకు, ఆ పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు కదా. ఎవరికి తెలీదు? శాన్మీ తెలుసు, హదర్సాక్ తెలుసు, హ్యాపీ చెప్పలేవా? తెలుసు కదా నీకు కనీసం ఫలానా పేరు అని చెప్తే ఎక్కడుందో చెప్పగలవు కదా. ఓకే, జాయల్, స్నేహిత్, సెలీనా, చార్లెస్, కష్టమా మీ అందరికి? సరే, చెయ్యెత్తన వాళ్ళు ముందు పెట్టదు, అక్క పెట్టుద్ది. సేపు అయింది, హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని తీసుకుని తక్క లైన్ లో పెట్టుంది. ఓకే, హ్యాపీ, సన్వి, గగన్, ఆకాష్, ఇంకెవరు ఇంకెవరు, సెలీనా, జయంత్. అక్క నువ్వు అలా తీసుకొస్తావు కదా, వాళ్ళు తీసుకొస్తావా? 8 మెంబర్ అట్లా. ఆహ్లాదిత, నువ్వు చెప్పగలవా బుక్ నేమ్స్ ఐడెంటిఫై చేయగలవా? చిన్న గేమ్ ఆడుకుందాం. ఓకే అక్క, నిండు పేరు అంతవరకు.
ఓకే ఇంకెవరైనా ఉన్నారా ఆడాలనుకున్న వాళ్ళు? మీరే వేదిక చారు ఆకాష్ అండి అలా చేద్దామా? ఓకే అయితే మిగిలిన బ్యాచ్ ఇంకొకసారి. ఇప్పుడు మీకు నేను చెప్పే రూల్స్ ఏంటి అని అంటే, మీ క్యామ్ కొంచెం దూరం పెట్టుకొని మీరు కొంచెం దూరంగా నిలబడాలి. మీకు లెఫ్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ బుక్స్ ఉంటాయి, రైట్ సైడ్ న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ఉంటాయి. ఓకేనా? అలా మీరు నాకు కనిపించాలన్నమాట. మీరు మీకు ఒక లైన్ పెట్టుకోవాలి అక్కడ, ఆ లైన్ కి మీకు లెఫ్ట్ ఉన్నాయి రైట్ సైడ్ ఉన్నాయని నాకు తెలుస్తుంది. మీరు నాకు కనిపించండి, మరి మీరు లేచి నిలబడండి. యాక్షన్ సాంగ్ కి ఎలాగైతే లేచి నిలబడుతున్నారో మీరు అలా లేచి నిలబడాలి. మీరు జంప్ చేయాలన్నమాట, ఇట్లా ఇట్లా జంప్ చేయాల, అది నాకు కనిపించాలి. మీరు ఎటువైపు వెళ్తున్నారో మేము చూడాలి. అక్క నేను కనిపించకపోయినా పర్వాలేదు అక్క, ప్రజలు అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు? నిశితాని ఎక్కడికి వెళ్ళిపోయారు మరి? కనిపిస్తున్నారా? మరి నిజంగా మీరు చేయాలి సరేనా? మీకు లెఫ్ట్ లెఫ్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్, రైట్ సైడ్ న్యూ టెస్ట్మెంట్. అర్థమైందా మీకు? లెఫ్ట్ ఏముంది? ఓల్డ్ టెస్ట్మెంట్, రైట్ సైడ్ న్యూ టెస్ట్మెంట్. మన బుక్ కూడా, మన బైబిల్ కూడా ఓపెన్ చేయగానే మనకు లెఫ్ట్ లో ఏముంటది? ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటది, రైట్ లో న్యూ టెస్ట్మెంట్ ఉంటది. ఇప్పుడు నేను ఆ బైబిల్లో నేను బుక్ నేమ్ ఒకటి చెప్తాను, ఆదికాండము అన్నాను అనుకోండి, అది ఎటువైపు ఉంది? లెఫ్ట్ ఉందా రైట్ ఉందా? లెఫ్ట్ కదా. ఆ లెఫ్ట్ వైపు మీరు జంప్ చేయండి. ఇలాగా మీరు ఒక ఒక మార్జిన్ గీస్తున్నారు కదా, మీరు ఒక మధ్యలో ఒక లైన్ గీస్తున్నారు. అక్క ఇది అనుకుందాం, ఫ్లోర్ అనుకుందాం, ఈ మధ్యలో ఇక్కడ ఇట్లా లైన్ గీసాం. ఓకేనా? ఇక్కడ లైన్ గీసాము, ఈ లైన్ మీద మనం ఉన్నాము. ఇక్కడ నేను డెన్సిస్ చెప్పేసరికి నాకు లెఫ్ట్ కి నేను ఇలా జంప్ చేస్తామట, మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను మాథ్యూ అనేసరికి మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్తా, మళ్ళీ నా ప్లేస్ కి నేను వచ్చేయాలి. అర్థమైందా? ఈ మార్జిన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా మార్జిన్ ఉంది, ఈ మార్జిన్ మీద మీరు నిలబడతారు. నేను ఏది చెప్తున్నానో అక్కడికి మీరు ఇలా జంప్ చేసి మళ్ళీ ఆ ప్లేస్ కి రావాలన్నమాట. ప్రకటన గ్రంథము ఎక్కడుంది? న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. అప్పుడు నేను రైట్ సైడ్ నేను జంప్ చేశాను. మళ్ళీ సేమ్ ప్లేస్ పొజిషన్ పొజిషన్. ఓకే, ఎవరెవరు ఆడుతున్నారో ఒకసారి పేర్లు చెప్తాను. జయంత్ అండ్ సోనిక, సన్వి, జోయాన్, ఏన్ జోయల్, రుషిత, నిషిత, హ్యాపీ, అలంకృత, ఆహ్లాదిత, షారిన్ అండ్ సెలీనా. ఓకే, ఆర్ యు గైస్ రెడీ? ఓకే, మరి మాకు మీ బోర్డర్ అయితే మాకు కనిపించట్లేదు. మిన్నీ అక్క చూస్తుంది, బెనెట్ అనే చూస్తున్నారు, ప్రజ్వల అక్క చూస్తున్నారు, కాబట్టి మీ బోర్డర్ మాకు కనిపించట్లేదు. కానీ మీరు ఒకవేళ తప్పు చేస్తే అక్క వాళ్ళు చూసినా చెప్పినా చెప్పకపోయినా మీకు మీరుగానే లీవ్ అయిపోవాలి సరేనా? అక్క అంతేనా? మిన్నీ అక్క, బెన్నెట్ అన్య, ప్రజ్వలక్క, ఓకే రెడీయా? మరి పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళు పొజిషన్ అనగానే మీ సెంటర్ లో మీరు బోర్డర్ మీద మీరు ఎక్కడైతే లైన్ తీసుకున్నారో ఆ లైన్ మీద మీరు ఉండండి. మీరు మార్కింగ్ ప్లేస్ మీద మీరు ఉండండి. పొజిషన్ అని ఎప్పుడు చెప్పినా మీరు గీసిన మార్కులోనే మీరు ఉండాలి. ఓకే రెడీ స్టార్ట్ గో. కీర్తనలు లెఫ్ట్ వెళ్ళారా? వెరీ గుడ్. నెహెమ్యా, మీరు సారీ పిల్లలు, మీరు మళ్ళీ పొజిషన్ లోకి రావాలి. పొజిషన్ లోకి మీరు మళ్ళీ మీరు వచ్చేసేయాలి. అప్పుడు మళ్ళీ నేను ఓల్డ్ టెస్టమెంట్ అంటే 10 సార్లు చెప్పేసాను అనుకో, మళ్ళీ అక్కడే గంతలేయాలి కదా, అందుకని మళ్ళీ మీరు పొజిషన్ లోకి వచ్చేస్తా ఉండాలి. ఓకే రెడీ స్టార్ట్ గో. కీర్తనలు, అరే లేట్ గా చేయకూడదు. పొజిషన్ మత్తయి, పొజిషన్ చింతల్ని, ఆహ్లాదిత, చిన్నపాపను పక్కన పెట్టి తనకి ఎలాగ తెలియదు కదా, అడ్డుగా ఉంటారు మనకి. ఓకే ప్రకటన
పొజిషన్ లూకా లూకా నిషిత నిషిత మీరు అదే ప్లేస్ లో ఉంటున్నారేంటి మీరు జంప్ అవ్వట్లేదు ప్రక్కకి పక్కకి జంప్ అవ్వాలి సరేనా మళ్ళీ పొజిషన్ అన్నప్పుడు పొజిషన్ లోకి వచ్చారు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడండి పక్క పక్కన కాదు నీ వెనక్కి వెళ్ళమని చెప్పు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు మీరు ప్లేస్ మాకు కనిపించకపోయినా పర్లే మీరు అటు ఇటు ప్లేసెస్ మారుతాం మాకు అర్థమైపోతుంది సరేనా ఒక లైన్ లోనే ఉండాలన్నమాట రెడీ ఫెబ్రి పొజిషన్ మీకు మినీ అక్క ప్రజల అక్క ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్తున్నారంటే మనకు అర్థమైపోద్ది సరేనా లెఫ్ట్ గగన్ నువ్వు రివర్స్ వెళ్తున్నావు ఓకే లెఫ్ట్ హ్యాండ్ ఏది ఇప్పుడు అర్థమైందా నీకు లెఫ్ట్ ఓల్డ్ టెస్టమెంట్ రైట్ న్యూ టెస్టమెంట్ ఓకే రెడీ కొరింథియన్స్ ఫస్ట్ గగన్ అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చాడు కదమ్మా ఇంకెవరు ఇటువైపు జయంత్ అండ్ సోనిక వాళ్ళు కూడా జయంత్ అండ్ సోనిక వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు కూడా తప్పు చేశారు లీవ్ అయిపోండి అన్న మీరు లీవ్ అయిపోండి కొత్త వాళ్ళని యాడ్ చేయమంటారా ఆకాష్ ని ఇంకెవరిని యాడ్ చేయాలి ఓకే రోహిణిని ఆకాష్ ని యాడ్ చేశాను అందరు కూడా మీ మార్క్ లైన్ మీ లైన్ లో ఉండండి పిల్లలు పొజిషన్ లో ఉండండి పొజిషన్ అంటే సెంటర్ లో కనిపించాలి మీరు నాకు కరెక్ట్ గా ఓకే రూత్ హ్యాపీ హ్యాపీ అవుట్ లీవ్ అయిపోవాలి సెలీనా లీవ్ అయిపోవాలి ఓకే జాషువా ప్రసంగి ఆకాష్ ఆకాష్ కరెక్ట్ ఆకాష్ తప్పక అండ్ ఏంజెల్ హెల్పర్ కారే ఓకే అంతే ఇప్పుడు వీళ్ళు ఎవరు గెలుస్తారో చూద్దామా అంతేనా తన్వి రిషిత నిషిత అలంకృత ఆహ్లాదిత షారిన్ రోహిణి మీరే మిగిలారు చూసుకోండి ఓకే ఓకే నిమ్మక్క హోషయ ఓకే పొజిషన్ ఓకే వెరీ గుడ్ అలా అలా లీవ్ అయిపోవాలి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి రిషిత నిషిత వాళ్ళు కూడా అవుట్ అవునక్క పోనానా ఓకే సన్వి అలంకృత ఆహ్లాదిత రోహిణి కమ్ ఆన్ సామెతలు పొజిషన్ గలతి ఓకే ఆహ్లాదిత జంప్ చేస్తున్నావా పొజిషన్ మార్క్ పొజిషన్ తులసి పొజిషన్ ఎజ్రా ఆహ్లాదిత పొజిషన్ ఆహ్లాదిత
లీవ్ అయిపో పోజిషన్ తన్వి రోహిణి మీరిద్దరు మిగిలారు ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే నిమ్మక్క ఓకే పిల్లలు ఎవరికి మనకు క్లాప్స్ ఇవ్వండి మరి మీరు అందరూ కూడా చక్కగా ఎంకరేజ్ చేయండి వీరిద్దరు ఎవరున్నారో బెస్ట్ చూద్దామా తన్వి రోహిణి రెడీ ఓకే సామ్యుయల్ వెరీ గుడ్ పొజిషన్ అపోస్తల కార్యములు పొజిషన్ గలతి పొజిషన్ తీతుకు తీతుకు రోహిణి రోహిణి సన్వి కూడా ఆలోచించి ఆగండి అక్క ఆగండి ఇద్దరు కాదు కన్ఫ్యూజ్ అయ్యారక్క ఇద్దరు నా వాయిస్ రాలేదా వచ్చింది నాకు తెలియలా మరొకసారి అయితే మరొకసారి పొజిషన్ లేవియా కాండము పొజిషన్ యోనా పొజిషన్ మీకా పొజిషన్ మీరు కళ్ళు మూసుకోండి ఇద్దరు కూడా ఇద్దరు కళ్ళు మూసుకొని చేయండి టిమోతి పొజిషన్ యూదా రోహిణి వెరీ గుడ్ అయితే సన్వి మొదటి నుంచి ఉంది లాస్ట్ వర్క్ కదా రోహిణి మధ్యలో వచ్చింది కదా ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు నాన్న రోహిణి ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు సన్వి ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్ ఓకేనా 1 2 3 4 5 6 7 8 9 10 11 సూపర్ సూపర్ గా చేశారు ఓకే ఇప్పుడు మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదాం మీకు నచ్చిందా పిల్లలు నచ్చిందా ఎలా అనిపించింది రోహిణి టెన్షన్ టెన్షన్ గా ఉంది చెప్పండి ఎలా ఉంది అక్క చాలా బాగా నచ్చింది అక్క కన్ఫ్యూజన్ అయింది ఫస్ట్ కానీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం అక్క అన్ని ఒకేసారి అన్ని గుర్తు అప్పుడప్పుడు మళ్ళీ ఇలా ఆడుకుందాం సరేనా అవునక్క మర్చిపోకుండా మళ్ళీ గుర్తుకొచ్చా అక్క అన్ని వచ్చినాయా ఓకే సరే తన్వి జంప్ లాంగ్ జంప్ చేసావా చెప్పు నేను అన్ని నేర్చుకోవడానికి అన్ని రిమెంబర్ చేయడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది బాగుందా ఇంట్రెస్టింగ్ గా ఉందా అయితే ఓకే ఓకే వెరీ గుడ్ అయితే చాలా మంది మధ్యలో లీవ్ అయిపోయారు కదా లీవ్ అయిపోయినంత మాత్రాన మీకు రాదు అని కాదు పిల్లలు అందరికీ వచ్చు కానీ మేము కూడా అంత ఒక్కొక్కసారి సడన్ గా అటు ఇటు డబ్బు అయిపోతా ఉంటాం అందరికీ వస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ అలా చేద్దాం మనం మెమరీ ఎంత వరకు ఉందో చెక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి సరేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఓకే మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు మరి బ్రేక్ డాన్స్ వాళ్ళే ఓకే ప్రైజ్ ది లార్డ్ చూపించే మరి ఎవరు వచ్చారు మరి ఈ రోజు చెక్ చేయడానికి అక్క వచ్చిందా చెప్పమ్మాడు And you will be forgiven. Very good, Nana. Chalva. Luke 87. ఏంటి మార్పు ఉందా ఏంటి అందరూ ఇందులో ఏమ్మా మినియక్క డిఫరెన్స్ చెప్పవా సరిగ్గా తెలుగు 6:38 అన్నారు ఇంగ్లీష్ లో అంతేగా కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యాడు మరి 37 ఇంగ్లీష్ కి వచ్చేసరికి 38 చెప్పవా తెలుగుకి వచ్చేసరికి 38 చెప్పవా మినియక్క ఇంకా చూద్దాం మిగతా వాళ్ళు ఎలా చెప్తారు
అక్క నీ వాయిస్ వినిపించట్లా మినీ అక్క. ఓకే నాన్న బాగా చెప్పు. మరి జాయన్ గగన్ అన్నాడు కదా, గగన్ క్లాప్స్ ఇస్తావా? మినీ అక్క చెప్పు. తెలుగులో 38 అన్నాడు అక్క. ఇంగ్లీష్ లో 38, తెలుగులో కూడా 38 నానా. ఓకే కదా, మళ్ళీ చెక్ చేద్దాం, వాడికి డౌట్. సరే సరే, అక్క రాలేదు నేను చూడలే. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. గగన్ ఉన్నాడా? గగన్ ఓకే అక్క. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 points. ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ లాడ్ అక్క. థాంక్స్ లాడ్ అమ్మ. థాంక్యూ అక్క. ఓకే నాన్న. షుగర్ నా అక్క, యాక్చువల్గా నా బైబిల్లోని లూక్ చాప్టర్ 6 వర్స్ 37 లోని ఫర్గివ్. లూక్ చాప్టర్ 6 వర్స్ 38 లో గివ్ టు అదర్స్ అండ్ గాడ్ విల్ గివ్ టు యు అని ఉంది అక్క. నా బైబిల్లో అలాగ ఉంది అక్క. కానీ అక్క రెఫరెన్స్ బట్టి గివ్ టు అదర్స్ అండ్ గాడ్ విల్ గివ్ టు యూ. లూక్ చాప్టర్ 8 వర్స్ 36. హోంవర్క్ అక్క. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అయితే ఒకసారి ప్రజలక్క, మిన్నీ అక్క ఒకసారి మీరు డిసైడ్ అయిపోయి చెప్పరా కరెక్ట్ గా? మీరు ఇద్దరు చెక్ చేసి కరెక్ట్ గా చెప్పండి, వాళ్ళకి చెప్దాం. ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. గగన్, గగన్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 points. తమ్ముడు అట్లా ఏం పెట్టుకోకూడదు అన్వి. ఓకే గాడ్ బ్లెస్ యు. గగన్ వెంటనే ఇచ్చేసామా? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్. అక్క అన్మ్యూట్ చేసే పెట్టుకోను అక్క. అన్న పెట్టుకోమ్మా, అంతమాన అలా ఉంటే దగ్గర నుంచి సౌండ్స్ ఏమి రాకుండా చూసుకో, అంతే సరిపోతుంది. ఓకేనా? అట్లా రెడీగా ఉండు. నెక్స్ట్. ఓకే నిమ్మక్క, ఇంకో ప్రయోగం చేద్దామా? ఆకాష్ అప్రిషియేట్ చేస్తాడు వాక్యాలు ఎలా చేశారు, యాక్టివిటీ ఎలా చేశారు అని. ఆకాష్ గగన్ ఏమో క్లాప్స్ ఇస్తాడు. వెరీ గుడ్, ప్రమోషన్స్ మన వాళ్ళందరికి సీనియర్. ప్రమోషన్ చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంకా మరి వాయిస్ పెంచాలి, ఇద్దరికిద్దరు సైలెంట్ చేయాలి. ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు అక్క, వాళ్ళు మనకు దూరంలో ఉన్నారక్క. అందుకే వాయిస్ జగన్న దూరంగానే ఉన్నారు, అందుకే వాయిస్ రావట్లేదు వారికి. చెప్పండి ఆకాష్. ఓకే అక్క. గగన్ కూడా ఇద్దరు గట్టిగా చెప్పండి, హ్యాపీగా. అసలు మీ మాటల్లోనే జోష్ ఉండాలి అలా. ఓకే సూపర్ హీరో ఏనమ్మా మా హీరో, నాకు అలాంటి మాటలు కూడా చెప్పాలి. ఆకాష్ హాయ్ హీరో. Jesus praise the Lord. Ela na bana
హలో, ఎలా ఉంది హెల్త్? వంట వంటకంట తలదా చూడడానికి కొంచెం స్థలం ఇచ్చారని మొన్న ఏదో అన్న చెప్పినట్టు పాపం వాడు వచ్చాడు వింటూ వచ్చేసాడు పాపం వచ్చి. ఓకే చెప్పనానా ఆకాష్? అదే అడుగు. వావ్, చాలా బాగా చేశారు, వండర్ఫుల్. మెమరీ వర్స్ చెప్తారా? ఎవరక్క మా హీరో అని చెప్పనవకుండా చేస్తున్నారు ఎవరక్క? చూసారా ఎంత బాగుందో కంగు అని వచ్చింది చూసావా వాయిస్ మరి. చాలా బాగా చేసావు చార్ల్స్, నువ్వే చేసావా? చాలా బాగుంది. వావ్, చాలా క్లియర్ గా చాలా చక్కగా ఉంది చార్ల్స్, వండర్ఫుల్. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా 6:38. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. God bless you, Charles. Next. Praise the Lord. Happy. Praise the Lord. Chala bon happy. Akash, andalo unna mistake cheppu. హ్యాపీ యాక్చువల్గా ఇంకో రెక్టాంగిల్ ఉంది కదా హ్యాపీ, అది కొంచెం పైన ఉండాలి. నువ్వు మరీ కిందకి పెట్టేసావు, ఒకసారి మళ్ళీ చూపించు. చూడు, అలా కాకుండా ఇలా కొంచెం పైన ఉండాలి హ్యాపీ, ఇలాగా కిందకి పొడవు పెంచమని సరిపోతుంది. చెప్పు చెప్పు ఆకాష్. పోనీ కొంచెం కింద కూడా పొడవు పెంచితే పర్ఫెక్ట్ గా ఉంటుంది హ్యాపీ. చూసావా హ్యాపీ, అన్న చేసాడు, అన్న వేసాడు చూసావా? నువ్వేం చేసావు ఆకాష్? పైన కొంచెం వెనక్కి ఫోల్డ్ చేయమని చెప్పు, సరిపోతుంది చూడు. లేకపోతే పైన ఇలా హ్యాపీని కొంచెం స్పాట్ లో చేస్తారా? పైన కొంచెం. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చేసావు హ్యాపీ. వావ్, చాలా నీట్ గా రాసావు హ్యాపీ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతురు. లూకా 6:38. వావ్, చాలా బాగుంది హ్యాపీ హ్యాండ్ రైటింగ్, చాలా బాగుంది, చాలా బాగా రాశారు. Praise the Lord. Very good. Joshua Daniel. Joshua Daniel, Maunika evaru? Idi maa akka phone akka. Mee akka phone amma rename cheskovali kada. Princey, praise the Lord. Praise the Lord akka. Edi homework edi? Praise the Lord akka. Praise the Lord. అక్క ఈ రోజు మెమరీ వర్స్ నిన్నటిది అక్క, మొన్నటిది అక్క. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. లూకా 6:38. వావ్, చాలా బాగా చేశారు, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000.
Thank you, Akka. God bless you, Joshua, Daniel, Princey. Next. వావ్ చాలా బాగా చేసావక్క. లూకాస్ వార్త 6:18 38వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు. లూకాస్ వార్త 6:38. థ్యాంక్ యూ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Very good. Wow, chala baga chesa Selina. Nuve rasava? Avunanna. Wow, chala baga rasa Selina. Appudu meeru kshaminchabadiru. Look, chapter 6, verse 38. Thank you, Anna. క్షమించుకోస్తే క్షమించుకోకుండా కోపంగా ఉంటే మనకి కోపడతామన్నా అప్పుడు మనకి మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది. రెడ్ కలర్ హార్ట్ వచ్చేసింది అయితే ఏసయ్య మనల్ని మంచి హార్ట్ లోకి నడిపిస్తుంది. వావ్, చాలా క్రియేటివ్ చేశారు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. God bless you, Nana. Super, super gaundi. Thanks. Wow, chala baag chesa Rohini. Wonderful. చాలా బాగుంది హ్యాండ్ రైటింగ్. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకాస్ వార్త 6:38. చాలా బాగా చేశారు రోహిణి. నెక్స్ట్ Priya, praise the Lord. Praise the Lord. Praise the Lord, Akka. Akka, మా అక్క దగ్గర మాథ్యూ తమ్ముడు కూర్చుని సైన్స్ స్కూల్కి వస్తున్నాడు. నా వల్ల ఏమో అది తమ్ముడు నా వల్ల కూర్చుని సైన్స్ స్కూల్కి వస్తున్నాడు అక్క. ఏం ప్రియా? మా మాథ్యూ తమ్ముడికేమో ఇంకొక తమ్ముడు పుట్టాడు అబి ఇద్దరుమేమో అబి అబ్బు అబి అబి అని పిలుస్తాం. అబిని సండే స్కూల్ కి తీసుకొచ్చే తొందరగా. రాజమండ్రిలో ఉన్నాడు. ఇంకా ఆక్య పుట్టాడు. ఓకే ఓకే. ఇంకా బేబీ ఇంకా రాలేదు.
అయినా తీసుకొచ్చేద్దు గాని ప్రేయర్ చేసేయి అబ్బి గురించి. ఓకే వెరీ గుడ్. నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్లి జూమ్ తీసుకెళ్లి చూపించావు అనుకో, సండే స్కూల్లో ఉన్నట్టే కదా. అవునక్క. వెరీ గుడ్, అర్థమైపోయింది. అవునక్క అంట. గగన్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 points. ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం నేర్చుకో. ఓకేనా? ఓకే ఓకే అన్నా. ఓకే నాన్న, ఇంకెవరైనా హోంవర్క్స్ చూపించడానికి ఉంటే ఒకసారి మీ హోంవర్క్స్ మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్లైట్ చేసేస్తా. ఓకే అలంకృత ఆహ్లాదిత. ప్రైజ్ ది లార్డ్ అలంకృత ఆహ్లాదిత. ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఏం చేయలేదు నువ్వు, బైబిల్ చదవలేదా? ప్రేయర్ చేయలేదా? ఏసైతో మాట్లాడలేదు అన్నమాట. బైబిల్ చదువుకుందా? మాట్లాడకుండా నువ్వు ఎలాగున్నావు పొద్దున్నుంచి? ఏసైతో మాట్లాడు, నీ డ్రెస్ కూడా సరిగ్గా కుట్టలేదు నువ్వు. మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ చేయమంటే చేస్తాను. ముందు చెప్తాను, ఈ క్యాంప్ సరిగ్గా పెట్టు ముందు. పైకి పెట్టావా కొంచెం? ఓకే అది అలా పెట్టు. ఇప్పుడు తన తనకు అనిపిదు అక్క, అందుకే అక్క పెట్టాను నేను. మరి కింద మాకు అనిపించిపోతుంది. అయ్యో చెల్లి అక్కడ చూపించాలి మీరు, సరేనా? చూసావా అక్క వాళ్ళని అవుతారు, అందుకే మనం చూపించాలి. గుడ్ గర్ల్. సరే చెప్తున్నాం అక్క, నేర్చుకుంటారని చెప్తున్నాం. తింతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. గుడ్ గర్ల్స్ మన పిల్లలందరూ. రమక్క మరి ప్రేయర్ చేసుకోలేదంట. ఏమి అలంకృత ఆహ్లాదిత? ఏంటమ్మా? మధ్యాహ్నం చేసుకోమంటే చేసుకుంది అక్క. చేసుకుందా? నీ మాట విన్నదైతే వెరీ గుడ్. ఆహ్లాదిత చేసుకున్నావా? పొద్దున్న బ్యాడ్ గర్ల్, మధ్యాహ్నం గుడ్ గర్ల్. పొద్దున్నే మనం ఏదైతే మాట్లాడాలి ఫస్ట్. చాలా బాగుంది. ఎవరు చేశారు ఇంతకీ అది వర్క్? ఎవరిది? నువ్వు చేసావా? పక్క నుంచి పట్టుకుంటుందా చెల్లి? వెరీ గుడ్. ఇప్పుడు అలా పట్టుకుంటా ఉంటది, రేపటి నుంచి వేసేస్తుంది ఓన్ గా కదా. రియా చూడు చక్కగా ఓన్ గా వేసేస్తుంది. శాన్వి కూడా అలాగే చేసేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చాలా ఇదిగిపోయింది జూమ్ లోకి వచ్చినాక. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు మొదలు పెట్టేశారు అనుకోండి, 3-4 months కి మీరు కూడా గొప్ప ఆర్టిస్ట్లు అయిపోతారు. పెద్దమ్మలాగా ఆహ్లాదిత నువ్వు వేస్తావా రేపటి నుంచి? వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు తనకి ఆహ్లాది అలంకృత తనకి పేపర్ పెన్సిల్ ఇరేజర్ అన్ని కూడా ఇచ్చేయాలి నువ్వు. ఓకే, తను ఏం చేస్తే అదే చూపించు రేపు పొద్దున. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో హలో చాలా బాగుంది. ఓకే చెప్పు. లూకా సువార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా సువార్త 6:38. వెరీ గుడ్.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 50,000 points. లూకా సువార్త 8:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా 6:38. ఓకే, వెరీ గుడ్. థాంక్యూ అన్నయ్య. ఓకే, ఇంకెవరు ఉన్నారు హోమ్ వర్క్స్ చెకింగ్ కి? ఓకే, శారన్న ఉండిపోయావా? క్షమించుడి అప్పుడు మీరు క్షమింపు పడదురు. లూకా సువార్త 6:38. చాలా బాగా చేసావు శారన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Praise the Lord. Luke 6:38. Give and it shall be given unto you. Luke 6:38. Chala baastra sa prachala. Verses edi. Verses pankundanna. Padko bette sava. Okay, Gagan. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. గుడ్ మార్నింగ్. ఓకే, ఇంకా ఇంకెవరున్నారు హోమ్ వర్క్ చెకింగ్ కి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అయితే ప్రజల అక్క లెసన్ అయిపోయిన తర్వాత మనం కొత్త విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నేను హోమ్ వర్క్ చూపిలేదు అక్క, ఇంకా అక్క ప్రేయర్ నోట్స్ అక్క, మెమరీ వర్స్ అక్క. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. Luke 7:38. Praise Lord akka. Praise the Lord. God bless you. Chala baa chesav Gagan. Akka claps avaru istaru akka. Akash istaru. Okay Gagan patta. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wow. Super. Very good nana. Chala baa chesav iddaru kuda. పిల్లలు మీ అందరు కూడా వచ్చేసినాయి క్లాప్స్ మళ్ళా లంసమ్ గా. ఏంటి ప్రజ్వల్ అక్క, పిల్లలకి సర్ప్రైజా? నిమ్మక్క అంటున్నారు. కన్నదా? నిమ్మక్క అన్నది అని అంటే షూర్ నిమ్మక్క. ఉంది ఉంది, మీ లెసన్ అయిపోయిన తర్వాత మేము ఊరించుకుంటూ చెప్పుకుంటాం. ఓహో, సరే సరే చూస్తాం అయితే. ఓకే పిల్లలు, మరి అయితే మనం గబగబా లెసన్ చెప్పేసుకుందాం. సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం. ఓకే పిల్లలు, మీ అందరి దగ్గర బైబిల్స్, నోట్బుక్స్ అన్ని ఉన్నాయి కదా? ఉన్నాయా లేవా? ఉంటే మనం గబగబా లెసన్ చెప్పేసుకుందాం, చదివేసుకొని. మరి ఫస్ట్ నాకు గుర్తు చేయండి, మొన్న మనం ఏం లెసన్ చెప్పుకున్నాం? నేను ఎవరి గురించి చెప్పాను? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? ఓ, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఏంజెల్స్ గురించి అక్క. ఏంజెల్స్ గురించి అక్క. ఏంజెల్స్ గురించి. ఏంజెల్స్ మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళ అక్క. మంచోళ్ళ. ఏ విషయం నేర్చుకుందాం మనం? మనము ఏంజెల్స్ ని ఎలా అంటే, మనము వచ్చింది వెళ్ళింది అనుకోకుండా, మనము వచ్చాడు, యోసేపుతో మాట్లాడాడు, వెళ్ళా దూత వెళ్ళాడు అని మనం అలా చెప్పాలక్క. ఇంకొకళ్ళు చెప్పండి నాకు. ఇంకెవరు చెప్తారంటే, ఇంకొకళ్ళు చెప్పండి.
ఎవరు చెప్తారు? దూత మేలో ఫీమేలో చెప్పాదక్క. ఓకే ఇంకా ఓకే పిల్లలు మేలో ఫీమేలో చూసాం. ఓకే అయితే ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ఫస్ట్. ప్రార్థన పిల్లలందరూ చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ఏసయ్య మనకి ఏం చెప్పబోతున్నారో ఆ విషయాలన్నీ మనకి గ్రహించేలాగా, మనం వినేలాగా, అల్లరి చేయకుండా కూర్చునేలాగా ఏసయ్యని అడుగుతాం. ఓకేనా పిల్లలు? ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. మీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో మీరు మాతో మరికొన్ని విషయాలు మాట్లాడబోతూ ఉంటుండగా ఆ విషయాలన్నీ మేము గ్రహించటానికి గొప్ప జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి తండ్రి. మీకు స్తోత్రాలు ఏసయ్య. మరి చంటి బిడ్డలు అనేక గొప్ప విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభు, వాళ్ళకి గొప్ప అవకాశాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అలాగే మేమందరం కూడా తెలుసుకోబోతూ ఉంటుండగా తండ్రి మమ్మల్ని మీరు దీవించండి తండ్రి. మేము జ్ఞానయుక్తంగా నడవటానికి ప్రభు, బైబిల్ రీతిలో మేము నడవటానికి అనేక విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని మరలా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎట్టి దుష్టుడు మనలో ప్రవేశించకుండా అల్లరి పెట్టుకుని ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనం ఏంజల్స్ గురించి చెప్పుకుంటాం కదా. ఇప్పుడు పార్ట్ టూకి వచ్చేసాం. మొన్న పార్ట్ వన్ అయింది కదా పిల్లలు, ఇప్పుడు పార్ట్ టూ. అయితే ఈ పార్ట్ టూ మనం తెలుసుకోకముందు కొన్ని విషయం, ఒక బైబిల్ రీడింగ్ మనం కూడా చేసుకోవాలి కదా. ఓకే, బైబిల్ రీడింగ్ ఎవరు చదువుతారు? మీలో నుంచి ఒకళ్ళు చదవండి, గొప్ప గొప్ప తీసి చదవండి. ఎవరు ఫాస్ట్ గా తీస్తారు? రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము కీర్తనలు 145 ఒకటవ వచనం. అయితే మనం సన్నుతించాలి, స్తుతించాలి అనేది మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే మనమే స్తుతిస్తూ ఉన్నామా? మనమే దేవుణ్ణి ఘనపరచాలని నేర్చుకుంటున్నామా? ఇంకా ఎవరన్నా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారా, ఘనపరుస్తూ ఉన్నారా, ఆరాధిస్తూ ఉన్నారా, మహిమపరుస్తున్నారా? ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం పిల్లలు. మనకి ఏసయ్య మనల్ని చాలా ప్రేమించి, ప్రపంచంలో ఎవరికీ లేదు పిల్లలు ఇలాంటి అవకాశం, మనకే ఏసయ్య ఇచ్చారు. ఈ జూమ్ లో మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి ఏసయ్య మనల్ని చాలా ప్రేమించి గొప్ప అవకాశం ఇచ్చారు పిల్లలు. ఈ అవకాశాన్ని మనం ఎవ్వరు కూడా జార విడుచుకోవద్దు, అంటే మిస్ అవ్వద్దు. ఓకేనా పిల్లలు? ఓకే, ఇంకా మనం ఈ రోజు ఎన్ని విషయాలు నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఓకే, వాట్ డస్ ది బైబిల్ సే అబౌట్ ఏంజల్స్? మనకి భూ ప్రపంచం మీద లేకపోతే ఎక్కడైనా కూడా ఏ విషయం డౌట్ వచ్చినా కూడా మనకి ఆన్సర్ తెలిసేది ఓన్లీ బైబిల్. బైబిల్లో మనం అన్ని, ఇప్పుడు మనం స్కూల్లో సబ్జెక్ట్స్ చూస్తున్నాం, జియోగ్రఫీ, హిస్టరీ, తర్వాత జియాలజీ, అన్ని ఏది చూసినా కూడా ప్రతిదీ దానికి కూడా ఆన్సర్ ఎక్కడుంటుంది అని అంటే పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా లేకపోతే పెద్ద పెద్ద జ్ఞానవంతులకు కూడా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది పిల్లలు? ఓన్లీ బైబిల్ కదా. బైబిల్లో ఉన్న విషయాల్ని మనం గ్రహిస్తే, వాటి అర్థాలు మనకి తెలిస్తే కనుక ఏ ఎగ్జామ్ అయినా మనం రాసేయచ్చు పిల్లలు. ప్రతి దానికి ఆన్సర్ బైబిల్లో మనకి దొరుకుతుంది పిల్లలు. మరి అలాగే ఇక్కడ కూడా మనకున్న డౌట్, అసలు ఏంజల్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మరి ఈ డౌట్ అంతా కూడా మనకుంది కదా. ఓకే, ఏంజల్ మేల్ ఫిమేల్ అనే విషయాన్ని మనం ఆలోచించాము. మనము మేల్ గా చెప్పుకున్నాము, మనందరికీ అర్థమైంది. ఏసే మనకు ఒక విషయాన్ని నేర్పించారు కదా. మరి ఈ రోజు మనతో ఇంకా ఏమేమి విషయాలు బైబిల్ ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు ఏసే మనకి చెప్తా ఉన్నారు, చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఎంత సర్ప్రైజింగ్ గా మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో. ఇక్కడ OTNT అన్నాను పిల్లలు, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, బైబిల్. బైబిల్లో మనకి రెండు భాగాలు ఉన్నాయి కదా. ఓకే పిల్లలు, ఈ బైబిల్లో మనం నేర్చుకుంటున్న లేకపోతే మనం వెతుకుతున్న ఏంజిల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు,
ఎన్ని చోట్ల ఉన్నారు, ఏం చేశారు అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్ బైబిల్లో, హోలీ బైబిల్ కాదు హోల్ బైబిల్లో మనం చూస్తే 300 times బైబిల్ గురించి మనం చూస్తాం పిల్లలు, సారీ ఏంజల్స్ గురించి మనం చూస్తాం పిల్లలు. ఇక్కడ 300 times ఏంజల్స్ గురించి బైబిల్లో వ్రాయబడింది అని అంటే ఏంజల్స్ ని మనం చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా, చెప్పుకోవాల్సిన వాళ్ళ కాదా? చాలా చెప్పుకోవాల్సిన పిల్లలు, వాళ్ళ గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఓకే, మరి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, ఓటీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో 120 times మనం ఈ ఏంజల్స్ గురించి చూస్తాం పిల్లలు. 17 books లో, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న బుక్స్ అన్నిట్లోనూ లేరు పిల్లలు, మీరు అది కూడా గమనించండి. ఓన్లీ 17 books లో ఏంజల్స్ గురించి మనం చూస్తాం పిల్లలు. అలాగే న్యూ టెస్ట్మెంట్ లో 180 times ఏంజల్స్ గురించి వ్రాయబడింది పిల్లలు, అది కూడా 17 books లోనే వ్రాయబడింది పిల్లలు. కాబట్టి బైబిల్లో ఏంజల్స్ టాపిక్స్ ఎన్నో సార్లు అంటే 300 times వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే పిల్లలు, ఏది బైబిల్ ఏ లెసన్ చదువుతున్నా కూడా దీనిలో ఏంజల్ గురించి ఉందా, ఏంజల్ ఏం చేశాడు, ఏంజల్ ఏం చెప్పాడు, అవన్నీ మనం గమనించామనుకోండి పిల్లలు, మనకి కొత్త నాలెడ్జ్ వచ్చేస్తుంది పిల్లలు. కాబట్టి మనం ఈ రోజు నుంచి బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలో తెలుసా పిల్లలు, ఇక్కడ ఏంజల్ ఏం చెప్తున్నాడు, ఏంజల్ ఉన్నాడా నేను చదివే సబ్జెక్ట్ లో అని చెప్పి మనం ఏసైని అడుగుతూ, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వేసయ్యా, నాకు తెలియ నాకు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంది ఏసయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే ఏసై మనకి చాలా చాలా విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి మనం బైబిల్లో 300 times ఉన్నది అని అంటే మనకి ఇంచుమించు మనం చదువుతున్న టైంలో ఆ ప్యాసేజ్లో ఎక్కడో చోట మనం ఏంజల్స్ గురించి చూస్తాం పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి చదివేటప్పుడు గమనించండి, ఎప్పుడన్నా మీకు ఏంజల్ గురించి దొరికినప్పుడు మనకి చెప్తా ఉందరు కానీ, మీరందరూ కూడా రేపటి క్లాస్ లో కూడా ఎవరికైనా ఏంజల్ లెసన్ కానీ ఏంజల్ టాపిక్ కానీ ఎక్కడన్నా వచ్చినప్పుడు రేపు లెసన్ లో రేపు మధ్యాహ్నం మనం కలుసుకున్నప్పుడు మీరు చెప్తారు కానీ. ఓకే, మరి ది బైబిల్ ఇట్ సెల్ఫ్ మెన్షన్స్ ఏంజల్స్ ఓవర్ 300 times. ఓకే, ఇది మనకు అర్థమైంది. అండ్ డిమాండ్స్ మోర్ దాన్ 80 times. దేవుని దూతలు, దేవదూతలు వాళ్ళ గురించి 300 times. ఓకే, తెలిసిందని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఇంకా విషయం ఏంటి, శత్రువు గురించి లేకపోతే సాతానుడు గురించి కూడా 80 times ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి అంటే 80 times మనం చూడలేం కదా, అవకాశం వస్తే చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు సాతానుణ్ణి నా వెనక్కి పో అని చెప్పేసి ఒకసారి తిట్టడం మనం చూసాం. అలాగే ఇక్కడ చాలా దెయ్యాలు పట్టిన వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళని బంధించేస్తారు కదా, ఆ సంఖ్యలతోటి పాపం ఆ దెయ్యాలు పట్టేసి వాళ్ళు పడిపోతుంటే వస్త్రహీనులుగా అయిపోతుంటే వాళ్ళని కూడా ఏసే దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దెయ్యాలు కూడా దేవుడు ఏసయ్య వదలగొట్టారు కదా. ఆ మాట ఆజ్ఞ చెప్పేసరికి, మాట చెప్పేసరికి అవి పారిపోయిన పిల్లలు, పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన పిల్లలు. కాబట్టి మనం ఇవన్నీ కూడా చూద్దాం. అయితే బైబిల్లో అసలు స్టార్టింగ్ వర్స్ ఎలాగుంది, ఆ తర్వాత చివరి బైబిల్ మొదట్లో దూతల గురించి ఎక్కడ చెప్పబడింది, బైబిల్ చివర దూతల గురించి ఎలా చెప్పబడింది చూస్తే మనకి మొట్టమొదటి బుక్ ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆదికాండం కదా పిల్లలు, జెనసిస్. అయితే అక్కడ 3:24 చూస్తే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోగు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఇక్కడ మనం కెరూబు అని చూస్తున్నాం పిల్లలు, ఇది కూడా ఒక ఏంజల్. ఈ ఏంజల్ గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం పిల్లలు. అంటే మనకు ఆది కాండంలోనే 3:1 ఏంజల్ గురించి మనం ఇక్కడ విన్నాం పిల్లలు. అలాగే హోలీ బైబిల్లో లాస్ట్ బుక్ రివలేషన్ కదా, ప్రకటన. అయితే ఇక్కడ 2:16 మనం చూస్తే గనక సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. అంటే ఇక్కడ చివరికి వచ్చేసరికి కూడా మనం దూతల గురించి నేర్చుకుంటున్నాం పిల్లలు. అంటే మొదటి బుక్ నుంచి చివరి బుక్ వరకు కూడా మనం బైబిల్లో దూతల గురించి చూస్తాం. అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్, హూ క్రియేటెడ్ ది ఏంజల్స్? ఏంజల్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మనల్ని అయితే యేసే తన చేతులతోటి తయారు చేసి ఉఫ్ అని నాసిక రంధ్రాల్లో గాలి ఊదితే మనకి ప్రాణం వచ్చింది కదా పిల్లలు. మరి ఈ దూతల్ని ఎవరు సృజించారు, ఎవరు తయారు చేశారు, దూతల్ని కూడా ఇలా మట్టితో చేశారు, ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు చూద్దామా పిల్లలు.
హూ క్రియేటెడ్ ది ఏంజల్స్. వాక్యం ద్వారానే చూద్దాం. ఫస్ట్ చూడండి 148వ దావీదు కీర్తనలో 2:2-5 వరకు చూస్తే రెండే వచనాలు ఇక్కడ రాశాను నేను. ఆయన దూతలారా అన్న, ఆయన దూతలారా అంటే ఎవరి దూతలు, మన దూతల అలేకపోతే ఇక్కడ ఎవరి దూతలు అని ఉందంటే ఆయన దూతలు. ఇక్కడ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. మనం ఎవరిని స్తుతించాలని ఎప్పుడు చెప్పుకుంటున్నాం, యేసయ్యని స్తుతించాలి కదా పిల్లలు. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దూతల్లో కూడా సైన్యం ఉంది పిల్లలు, మీకు అది కూడా నేను చెప్తాను. ఎంత గొప్ప లెసన్ మీరు వినబోతున్నారు. యేసయ్య మనకి గొప్ప లెసన్ ఇచ్చారు పిల్లలు, దూతల్ని సైన్యంతో ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంకొక మాట చూడండి, యెహోవా ఆజ్ఞ అయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా ఆజ్ఞ ఇస్తే వచ్చేసింది దూతలు ఒక్క నోటి మాటతోటి. సరే ఇంత గొప్ప, ఇక్కడ చూడండి, ఈచ్ ఏంజిల్ ఈస్ దేర్ఫర్ ఎ డైరెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ గాడ్ పిల్లలు. మనకి ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హూ క్రియేటెడ్ ది ఏంజిల్స్. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరు ఎవరి మాటతోటి దూతలు పుట్టారని చెప్పొచ్చు మనం? యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు పుట్టారు కదా, ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కదా పిల్లలు. ఓకే ఇంకా చూద్దాం, వెన్ వర్ ది ఏంజిల్స్ క్రియేటెడ్. ఎప్పుడు దూతలు పుట్టడం జరిగింది అంటే సృజింపబడ్డారు అది చూద్దాం. యోబు గ్రంథం 38:7 చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు. అయితే ఇక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, ఉదయ నక్షత్రాలు మనకి సూర్యుని చంద్రుని నక్షత్రాలని సృజించింది దేవుడే అని మనకి తెలుసు కదా పిల్లలు. ఎన్నో రోజో గుర్తుందా మీకు, గుర్తుందా? 4వ రోజు. అయితే ఈ ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు అప్పటికే దేవదూతలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఆనందించారంట, జయధ్వనులు చేశారు. చూడండి పిల్లలు, ఇప్పుడు ఎప్పుడు అర్థమైందా, సృష్టికి మునిపే, మనం ఎవ్వరూ సృజింపబడక మునిపే దేవుడు దూతల్ని సృజించారు. ఇంకా చూద్దాం పిల్లలు, వై వర్ ది ఏంజిల్స్ క్రియేటెడ్, అసలు ఎందుకు దూతల్ని సృజించడం జరిగింది చూద్దామా పిల్లలు. చాలా జాగ్రత్తగా వినండి, చిన్న పిల్లలు కొంచెం ఇబ్బంది అయినా కూడా మీకు వినేయండి, వినేస్తే ఏసే మీరు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ దీని మీద ఆలోచన మీకు తెలియపరుస్తారు. ఓకే పిల్లలు, దేవర్ క్రియేటెడ్ టు గ్లోరిఫై గాడ్. ఎందుకు, వై, ఎందుకు దేవుడు ఏంజల్స్ ని క్రియేట్ చేశారు అని అంటే చూడండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మనం 150వ దావీదు కీర్తన ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందా పిల్లలు? అన్ని కూడా అన్ని వచనాలు స్తుతించుడు స్తుతించుడు అని వస్తూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ కూడా దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్తా ఉన్నారు, సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఆర్మీ కాదు పిల్లలు, అక్కడ కూడా ఆర్మీ ఉంది పరలోక రాజ్యంలో, అది కూడా మనం తెలుసుకుంటాం పిల్లలు. ఓకే ఇంకా చూద్దాం పిల్లలు, దేవర్ క్రియేటెడ్ టు వర్షిప్ క్రైస్ట్. దేవర్ క్రియేటెడ్ టు వర్షిప్ క్రైస్ట్. మరియు ఆయన భూలోకమునకు ఆది సంబూతిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. మనం కూడా దేవునికి చాలా లోబడి ఉండాలి పిల్లలు, ఏసీకి మనం చాలా లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని చే సృజింపబడిన దూతలు దేవునికి నమస్కారం చెప్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నప్పుడు మరి మనం కూడా ఆయన చే సృజింపబడిన వాళ్ళం కదా పిల్లలు, మనం కూడా దేవునికి లోబడి ఉండాలి కదా. అదే కూడా మనం ఇక్కడ దూతల ద్వారా నేర్చుకుంటున్నాం మళ్ళా. అలాగే దేవర్ క్రియేటెడ్ టు డు ది విల్ ఆఫ్ గాడ్. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ని సన్నతించుడి. చూడండి ఎంత గొప్పగా ఇక్కడ సైన్యములారా అంటున్నారు, పరిచారకులారా అంటున్నారు దూతల్ని. వీళ్ళందరూ కూడా ఎందుకు సృజింపబడ్డారు అని అంటే ది విల్ ఆఫ్ గాడ్, దేవర్ క్రియేటెడ్ టు డూ ది విల్ ఆఫ్ గాడ్ పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, దేవర్ క్రియేటెడ్ టు అసిస్ట్ ది పీపుల్ ఆఫ్ గాడ్. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. చూడండి పిల్లలు, మనం ఎవరైతే పీపుల్ ఆఫ్ గాడ్, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. మనం సైతాన పనులు చేస్తూ అబద్ధాలు చెప్తూ అమ్మ నాన్న మాట వినకుండా ఉంటూ ఇలా చెత్త పనులు చేస్తూ చెత్త సెల్ ఫోన్లు చూస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుని దూతలు కూడా మన దగ్గరికి రారు పిల్లలు, ఏసి పంపించరు అసలు. ఇక్కడ ఏమన్నా అంటున్నారు, అసిస్ ది పీపుల్ ఆఫ్ గాడ్,
అలాగా దేవుని రక్షణ మనం కలిగి ఉంటే, దేవునిలో మనం ఎదుగుతూ 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 ఉంటే ఎప్పుడు కూడా ఆయన దూతల్ని మనకి పంపిస్తూ ఉంటారు. పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా యేసుకి లోబడి ఉంటే ఆయన దూతల్ని మనకి కావలి ఉంచుతారు పిల్లలు. ఇంకొకటి చూద్దాం. దే వర్ క్రియేటెడ్ టు అబ్జర్వ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తలంపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా జరిగేటట్లుగా చూస్తారు పిల్లలు. ఇంకా చూద్దాం, హౌ మెనీ ఏంజల్స్ ఆర్ దేర్. చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు ఎన్ని ఆన్సర్స్ దొరుకుతున్నాయి. హౌ మెనీ ఏంజల్స్ ఆర్ దేర్ అంటే 1, 2, 3, 7, 10 ఏంటో చూద్దాం మనం. ఎంతమంది ఏంజల్స్ ఉన్నారు? కీర్తనలు 148లో సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పిల్లలు ఎన్నైతే స్టార్స్ ఉన్నాయో, ఎంతైతే శాండ్ మనకి భూమి మీద శాండ్ ఉందో, అన్ని దూతలు ఉన్నారు పిల్లలు, కోటాను కోట్ల దూతలు ఉన్నారు పిల్లలు. అసలు ఊహించుకోండి ఎక్కడ చూసినా. ఎందుకంటే మనందరి చుట్టూ కూడా దేవుని దూతలు కావలిగా ఉంటున్నారు. మన అందరికీ ఒక్కొక్క దూతను పంపించేస్తున్నారు యేసయ్య. అయితే మనం ఎన్నోసార్లు మనం చాలా ప్రమాదాలు జరగాల్సిన పరిస్థితులు, అమ్మో కొంచెం ఉంటే ఏదైపోను అని అనుకుంటాం, కానీ లోపు యేసు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఏంజల్ని మనకి ఇస్తున్నారు. ఇవాళ షాలెం అంకుల్ మంచి మాట చెప్పారు పిల్లలు. ఎంత సీక్రెట్ అంటే పిల్లలు మీకు చెప్తాను నేను. ఎంత ఆశ్చర్యం అంటే మనందరూ మనంటే ఇప్పుడు ఏంజల్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా, ఈ ఏంజల్స్ గురించి నేర్చుకొని 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 మనం పరలోక రాజ్యం వెళ్ళిపోయినప్పుడు మన దగ్గరికి గాబ్రియల్, మిఖాయల్ వీళ్ళందరూ కూడా వచ్చి హాయ్ హాయ్ మిమ్మల్ని మేము జూమ్ లో కలుసుకున్నాము అని చెప్పి మాట్లాడతారంట పిల్లలు. మీ అందరికి కావాలా? మీ అందరూ మాట్లాడాలా? మీరు అందరిని పలకరించాలా? మరి ఏంజల్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు పిల్లలు. మనం కూడా పరలోక రాజ్యం చేరిపోవాలి. పరలోక రాజ్యం మనం చేరలేదు అని అంటే మనం ఏంజల్స్ ని ఎప్పటికీ చూడలేం పిల్లలు. మరి మీ అందరికీ చూడాలని ఉందా ఏంజల్స్ ని? కదా, మనం ఖచ్చితంగా చూడాలి. కాబట్టి ఏంజల్స్ ని మనం చూడాలి అని అంటే మనం కూడా చాలా యేసుకి విధేయత కలిగి ఉండాలి. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, యోబు 38లో ఉదయ నక్షత్రంలో ఏకమగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, అంటే ప్రతి ఒక్కరు కూడా స్తుతించడం అనేది మనం ఇక్కడ చేయాలి. ఏసైల సంతోషం, మనకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. చాలా మందికి కరోనా వచ్చి అందరి ఇళ్లలో చాలా వేదన, బాధ, మరణాలు ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాం పిల్లలు. మనల్ని ఎవ్వరు కూడా, అసలు దగ్గరికి కరోనా ఉన్న వాళ్ళు వచ్చినా కూడా మనకి ఎవరికి కూడా అంటుకోలేదు పిల్లలు. అంత కాపుదల దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా చూద్దాం పిల్లలు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే నక్షత్రాలు ఎన్నున్నాయో, అన్ని దూతలు మనకు క్లియర్ గా మనకి కోటాను కోట్ల దూతలు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు పిల్లలు. కాబట్టి హౌ మెనీ ఏంజల్స్ అని అంటే మనం పిచ్చగా చెప్పేచ్చు అనమాట, కోట్లు 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 మంది ఉన్నారు అని. ఇక్కడ చూడండి మనకి, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. మనకి బైబిల్లో ఏమి అబద్ధం ఉండదు కదా పిల్లలు, అంత సత్యవాక్యమే, అంత జీవవాక్యము, దేవుని మాటలే అవన్నీ. కాబట్టి కోట్ల కొలది దూతలు ఉన్నారన్న విషయం మనకు అసలు తెలియదు పిల్లలు. కానీ ఏసై ఈరోజు చాలా మందికి తెలియని విషయాల్ని మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవునికి దూతలు అంటే ఎంత ఇష్టం పిల్లలు కదా, వాళ్ళు ఎంతో మంచివాళ్ళు కదా. ఎందుకనంటే ఏసైని స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు, కనపరుస్తా ఉన్నారు. ఇదిగో చూడండి ఒకసారి, ఏసయ్య బాప్తీసం తీసుకున్నాక, యొర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నాక అలాగ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఈయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. 40 రోజులు ప్రార్థన చేసుకుంటే ఏమి తినకుండా తాకుండా ఆ రాళ్ల మీద ఏసై ఎలా ప్రార్థన చేసుకుంటే నీరసం అయిపోయారు పిల్లలు. చూడండి ఇక్కడ, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఎంత గొప్ప మాట చూడండి పిల్లలు. మరి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అంటే మనం ఇంట్లో ఒక్కొక్కళ్ళం గదిలో ఉండటానికే భయపడతాం కదా పిల్లలు, కొంచెం చీకటి పడితే భయపడతాం కదా, కొంచెం కరెంటు పోతే అమ్మో కరెంటు పోయింది అనుకుంటాం. అలాంటిది ఏసయ్య మనందరి కొరకు ప్రార్థన చేయటం కొరకు, మనందరి కొరకు శ్రమ పడడం కొరకు ఆయన సిద్ధపడాలి అని అంటే, ప్రార్థన పూర్వకంగా ఏసయ్య సిద్ధపడటం కొరకు అరణ్యంలోకి వెళ్ళిపోయారు పిల్లలు. అలా వెళ్ళి అడవి మృగాలతో కూడా ఉండేను, అలాంటి చోట ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏసయ్య మన కొరకు. అదంతా కూడా దూతలు చూస్తూ వాళ్ళు వచ్చి సర్వీస్ చేశారు పిల్లలు. పరిచర్య చూడండి, ఎంత చక్కటి, దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు దేవదూతలు. మరి మనం కూడా ఏసైకి పరిచర్య చెయ్యాలి కదా. ఏసైకి పరిచర్య చేయాలని అంటే మనం మంచి వాళ్ళం అయిపోతే ఏసైకి పరిచర్య చేయొచ్చు. ఓకే పిల్లలు, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూడండి, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న టాపిక్స్ ఏంజల్స్ గురించి 300 times ఉంది. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ లో 120 times 17 books లో, అలాగే న్యూ టెస్ట్మెంట్ లో 180 times 17 books లో ఉంది పిల్లలు. ఓకే, మీరు ఒకసారి ఇది గుర్తుంచుకోండి, వీలైతే రాసుకోండి. అలాగే మీకు ఏంజల్స్ క్రిస్మస్ ఏంజల్ ని మీరు యాక్టివిటీగా చేద్దరు కానీ, ఇవి టీ కప్స్ ని మనం ఇలా చక్కగా బోర్లిస్తే, లేకపోతే పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా దాన్ని బోర్లించి దాంతో చక్కగా చెయ్యొచ్చు పిల్లలు. సరదాగా చెయ్యండి, మనందరికీ క్రిస్మస్ వస్తుంది. మీరు ట్రీకి ఇలా వేలాడదీయొచ్చు, లేకపోతే కొన్ని ఏంజల్స్ పెద్ద చిన్న అవన్నీ చేసుకొని మీరు డెకరేట్ చేయొచ్చు పిల్లలు. కాబట్టి మీరు అలా చెయ్యండి. అలాగే మీకు మెమరీ వర్స్ ఇది సామెతలు సారీ కీర్తనలు 148:1 నేను చెప్తాను, నా వెనక చెప్పండి మీరు. కీర్తనలు 148:1 యెహోవాను స్తుతించుడి ఆకాశ వాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. కాబట్టి మనము ఆకాశవాసులు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. ఆకాశంలో ఎవరున్నారు? దూతలు కదా, పరలోక రాజ్యంలో. మరి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి కదా పిల్లలు. దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలి. అమ్మ, ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. అంత గొప్ప యేసయ్య మనకి ఉన్నారు. దూతల్ని సృజించిన, లోకాన్ని సృజించిన ఆ గొప్ప దేవుడు మనకి ఈరోజు యేసయ్య ఉన్నారు. మనల్ని ప్రేమించి, ఎంతగా ప్రేమించకపోతే శరీరం అంతా గాయాలైపోతాయని తెలుసు, తన సిలువలో చనిపోతారని తెలుసు. అయినా కూడా అంత సిద్ధపడి, నేను వీళ్ళందరి పాపాన్ని నా మీద వేసుకుంటాను, వీళ్ళు తప్పంతా కూడా నా మీద వేసుకుంటాను, వాళ్ళు సేఫ్గా ఉండాలి అని చెప్పి మన గురించి యేసయ్య ఆలోచించి తన సిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు విడిచిపెట్టారు పిల్లలు. మరి అలాంటి ఆయన్ని, యేసయ్యని మనం ఏమీ పట్టించుకోకపోతే, యేసయ్య కూడా మనల్ని పట్టించుకోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. వెళ్ళిపోదామా? ఇష్టమా మీకు పిల్లలు? ఇష్టమా మీకు? చూస్తాను మీకు ఎంతమందికి ఇష్టమో ఏంటో చూస్తా. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు నరకానికి? వెళ్తారా? వెళ్తారా? అమ్మో, పావని యొక్క పిల్లలకి పాపం చిన్నోళ్ళు కదా, వాళ్ళకి తెలియలేదు. ఓకే, మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు చూపించండి. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఏసై ఉన్నారు కదా. ఓ, ఏసై అక్కడ ఉన్నారు కాబట్టి ఏసై దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సిలువని జయించి పైకి అలా వెళ్ళిపోయారు పిల్లలు కదా. కాబట్టి అలాంటి ఏసైని మనం కలుసుకోబోతున్నాం. ఏసైతో పాటు ఇంకా ఎవరెవరిని కలుస్తాం? ఓ, దూతల్ని కలుస్తాం. అబ్బో, చాలా మందికి తెలిసిపోయింది. ఏ దూతల్ని కలుస్తారో, ఎవరి పేర్లు ఏంటో మీకు మరలా నేను నెక్స్ట్ లెసన్ లో చెప్తాను పిల్లలు. ఓకేనా? మరి అస్సలు మర్చిపోవద్దు ఈ పీపీటీ, మీరు చూడండి, యూట్యూబ్ లో వస్తుంది కదా, వెంటనే మీరు చూడండి. రిఫరెన్సెస్ కావాలంటే రాసుకోండి, చాలా జాగ్రత్తగా నోట్స్ జాగ్రత్త పెట్టుకోండి. మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు దూతలు, ఏం నువ్వు సరిగ్గా చదువుకోలేదు, నువ్వేంటి రిఫరెన్స్ తప్పు రాసుకున్నావు అని అక్కడ అడుగుతారు పిల్లలు దూతలు. మరి అప్పుడు ఏం చెప్తారు? శాలెమన్న అయితే నాకు చెప్పేశారు, అమ్మా గాబ్రియల్ నీ దగ్గరకు వస్తుంది, మిఖాయిల్ నీ దగ్గరకు వస్తారు, వాళ్ళందరూ నీతో మాట్లాడతారమ్మా, నువ్వు మా గురించి చెప్పావు కదా అని అంటారంట. మరి మీరు అందరు చదివితే మీ గురించి కూడా చెప్తారు కదా. మరి నాకు ఎంత సంతోషంగా ఉందా, దూతలు అందరూ నాతో మాట్లాడేస్తారంట. మరి మీతో మాట్లాడాలా వద్దా? మాట్లాడాలా? ఓకే, అయితే మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనకు సర్ప్రైజ్ ఉందని చెప్పింది కదా ప్రజ్వలక్క, ఓకేనా? అయితే చిన్న ప్రార్థన చేసేసుకుందాం. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి, ఏంజల్స్ తో మాట్లాడేయాలి కదా. ఓకే, ఏసైలా ఏసైన మనం ఏంజల్స్ ఎలా స్తుతిస్తూ ఉన్నాయో నిరంతరం కదా, నిరంతరం స్తుతిస్తా ఉన్నాయి. మనం కూడా అలాగే దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఏసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా మేము దేవదూతలు, నీ చే సృజింపబడిన దూతల గురించి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా. కోటాను కోట్ల దేవదూతలు ప్రభా నేను స్తుతిస్తూ ఉంటే, ప్రభా నేను ఆరాధిస్తూ ఉంటే, నేను గణపరుస్తూ ఉంటే తండ్రి, మేము ప్రభా ఏమాత్రము పట్టించుకోకుండా తండ్రి మేము మిమ్మల్ని స్తుతించకుండా గణపరచకుండా మా సమయాలు మేము గడుపుతూ ఉన్నాం ప్రభా. సాతానుడు మమ్మల్ని ఈ విధంగా నాయన మరి ఎందుకు పనికిరాకుండా పరలోక రాజ్యాన్ని చేరకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ నాయన ఈ రోజు నుంచి మేము సాతాన్ని చితక త్రొక్కుతూ మిమ్మల్ని మేము కనపరు
పరిచే వారంగా స్తుతించే వారంగా మీరే మమ్మల్ని అందరినీ తయారు చేయమని అడగొచ్చు. చేయన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ఇంకా అది అవ్వలేదు కదా. ఓకే పిల్లలు, శ్యామక్క చెప్పేద్దాం మరి పిల్లలకి. చెప్పేద్దాం చెప్పేద్దాం. ఓకే, ఎంతమంది ఎక్సైటెడ్ గా కనిపించట్లేదు నాకు. ఎవరు కూడా ఎక్సైట్మెంట్ తో అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ఆన్ చేస్తున్నారు. అబ్బో సర్ప్రైజ్ మాత్రం వీడియో ఆన్ చేస్తారా? ఓకే ఇంకా ఇంకా రియా గెంతులేస్తుంది. ఓకే వండర్ఫుల్. ఓకే సరే, మీకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా? ఎంత మందికి అవుతున్నాయి? అందరికి అవుతున్నాయి. మరి మీకు జూమ్ లో అవుతుంటే లింక్స్ ఎందులో పంపిస్తున్నారు? మీకు పోర్టల్ ఉందా? స్కూల్ పోర్టల్ ఉందా? వెబ్సైట్ ఉందా? అవును కదా, చాలా మందికి ఉంది. ప్రిస్కిల్లాకు ఉంది, రోహిణికి ఉంది, ఆకాష్ కుంది, నాకుంది, జాషువా కుంది, జయంతి కుంది. అబ్బా అందరికి కూడా. అయితే మనకు ఒక పోర్టల్ వద్దా? మనకు ఒక వెబ్సైట్ వద్దా? మీకు కావాలా? వెబ్సైట్ కావాలా మీకు? ఆర్ యు రెడీ ఫర్ ఇట్? We launch it. Shalamankul, meer unnara? Okay, uncle lenattunnaru. Amma cheppamma, amma cheppamma. Anna prarthana chesthara. Chinna prayer chestara? Okay, okay. నేను ఇప్పుడు 15 వరకు వెనక్కి వెళ్తున్నాను. మొత్తం అన్ని వినిపిస్తున్నాను. కంటదవా కింద వెనక్కి కూడా చూపించవచ్చు వాళ్ళకి. ఏమా? ఎస్, నేను అంటే మొన్న ఈ 15th ని మామూలుగా ఏదో ఒకటి పెట్టాడు కదా, అది కూడా ఒరిజినల్ పెట్టాను. ఇప్పుడు అదే మొన్న 15th ని ఊరికే సరదాగా ఏదో ఒకటి పెట్టాడు, ఒరిజినల్ పిక్చర్ పెట్టాను. 14th కూడా చేస్తాను. అలా వెనక్కి వెళ్తాను. నువ్వు వెనక్కి అంటే ఈరో నిన్నటి నుంచి చూపించవచ్చు, వెనక్కి వెళ్తూ చూపించవచ్చు వాళ్ళకి. ఓకేమా? ఎస్ మా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీల్ గగన్ ద్వారా ఒక అద్భుతమైన సాధనం మాకు ఇచ్చావు తండ్రి. పిల్లలు దీన్ని చక్కగా వాడుకొని మరి ఎప్పుడు కావస్తే అప్పుడు ఏ రోజు ఏం జరిగిందో చక్కగా నేర్చుకొని వాళ్ళు మెమరైజ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మరొకసారి వాటిని పునరావృతం చేసుకొని నీలో బలపడడా సహాయం చేయండి. ఇది మా అందరికి ఉపయోగపడేలా నీ అద్భుత అభిషేకం ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తాం తండ్రి. ఇలాంటివి అనేకమైన సాధనాలు మాకు ప్రసాదించమని నీ కృప భద్రపరచని, ప్రత్యేక నీళ్ళ గారి మీద వాళ్ళ కుటుంబం అంతటి మీద ప్రత్యేక ఆశీర్వాదం ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, నీల్ గగన్ ఎవరో తెలుసా? తెలుసా ఎవరో? శ్యామక్క, మా పిల్లలకి నీల్ గగన్ అంటే ఎవరో తెలియదు. ఇంట్లో లేదు. నీల్ గగన్ అంటే నీలమైన గగనము, నీల ఆకాశము. తెలుసా మీకు? నీలమైన ఆకాశం, బ్లూ స్కై. అంతే, బ్లూ స్కై తెలియదు? బ్లూ స్కై ఎంత మందికి తెలుసు? ప్రజల వెనక ఉంది కదా, నిర్మలమ్మ వెనక ఉంది, మిన్నక్క వెనక ఉంది. బ్లూ స్కై, బ్లూ స్కై చూసినప్పుడల్లా నీల్ గగన్ అన్నయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇక్కడ నుండి రైట్ అమ్మా. ఓకే అమ్మా, ప్రజల నీల్ గగన్. నీల్ గగన్ అంటే నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రాజభూషణ్ అన్నయ్య, అలాగే చిన్న అన్నయ్య నీల్ గగన్ అనమాట. నీల్ గగన్ అన్న తను ఇద్దరు కూడా ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే జూమ్ చూస్తూ రోజు జూమ్ లో మనందరం హోంవర్క్స్ పెట్టుకుంటున్నాం కదా పిల్లలు, గ్రూప్ లో యాక్టివిటీ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఒక చోట ఉండేలాగా చిన్న వెబ్ పేజ్ చేశాడు అనమాట. అది మనకు ఉపయోగపడుతుందని చెప్పి పాస్టర్ గారు ఓకే చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మీకు ప్రజలకు అది లింక్ ఇస్తుంది. మీకు నిన్నటి కానీ కావాల్సి వస్తే మీరు ఏం చేయాలంటే, అక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, అది క్లిక్ చేస్తే మీకు 3 లైన్స్ వచ్చింది. సో నిన్నటి డే December 18th కదా. ఓకే, December 18th ఎవరు చెప్పారు? యూట్యూబ్ లింక్, మెమరీ వర్స్ ఉంది,
టాపిక్ ఉంది మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 1 lakh 2 lakh 3 lakh 5 lakh 10 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
సండే స్కూల్ గ్రూప్ లో కూడా ఉంది. ఒకసారి క్లిక్ చేసి చూడండి, అందరికి అవుతుందా? ఓపెన్ చేయండి. మేము కూడా చూస్తాం అక్క. నిమ్మక్క చూడు. ప్రజలా నువ్వేం చేస్తుంటే మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసి దాన్ని షేర్ చేయమ్మా. అవుదా నీకు? అవుదా? మొబైల్ ఫోన్ లో ఎలా ఓపెన్ చేయాలో షేర్ చేసి చూపించు. వాట్సాప్ లో వచ్చింది కదా పిల్లలు, మీ అందరికి వచ్చిందా ఒక చిన్న లింక్? దాని మీద ఇలా టచ్ చేయండి. ఓపెన్ అయిపోయిందా? ఎంతమందికి హోమ్ వర్క్ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది? ఓ 1 2 3 ఇప్పుడు బ్యాక్ డేట్ కి వెళ్ళడం నేర్పించాలి. అవునన్న, ఇంకెలాగో మనం పెట్టలేదు కదన్న, 2-3 రోజుల్లో మనం పెట్టేసి అప్పుడైనా మనం ఇవ్వచ్చు. రోహిణి నీకు వచ్చిందా హోంవర్క్? వచ్చిందా? ఓకే. శాన్వి నీకు రాలేదా? నీకు వాట్సాప్ లో ప్రజ్వలక్క లింక్ వచ్చిందా? అన్మ్యూట్ చేసు, అన్మ్యూట్ చేసు. ఓ కంగ్రాచులేషన్స్ నిమ్మక్క, మీకు వచ్చేసింది. వావ్, సూపర్. ఓకే ప్రిసిల్లా నీకు వచ్చింది, వండర్ఫుల్. రోహిణి మీకు వచ్చింది, శ్యామక్క కంగ్రాచులేషన్స్, మీకు ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆకాష్ కి వచ్చేసింది, వండర్ఫుల్. ఓకే జయంత్ అండ్ సోనిక, ఎవరికి రాలేదు వాళ్ళు హ్యాండ్ చేసేయండి ఇప్పుడు. నేను చూపించాను, నేను చూడలేదు, మరొకసారి చూపించు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, కొంచెం చేయడం నువ్వు ఎలా పెడితే అప్పుడు కనిపిస్తుంది నీకు, బ్రైట్ కనిపిస్తుంది. కనిపిస్తుంది నీ సెల్లే కనపడుతుంది. మొబైల్ షేర్ చేస్తున్నామా? శాన్వి అవ్వలేదా నీది? అన్మ్యూట్ చేసుకో ఒకసారి. చూడమ్మా, నాకు చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు పిల్లలు చూడండి, మన సండే స్కూల్ వాట్సాప్ లో ఇవ్వండి. ఇక్కడ ఎలా ఉంది కదా, కింద పెట్టేది కదా అక్క, ప్రజల పరిగణ అక్కడ లింక్ దాన్ని టైప్ నొక్కాను, అప్పుడు చూసారా ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ రోజు ఓపెన్ అయింది, రేపు నిన్న కాకుండా అక్కడ అక్కడ టాప్ లెఫ్ట్ టాప్ లో మూడు గీతలు అక్కడ. అప్పుడు నిన్నది 18th కదా, 18th ప్రెస్ చేస్తే అదిగోండి 18th వచ్చింది. మళ్ళీ పైన లెఫ్ట్ టాప్ మూడు గీతలు టచ్ చేస్తే 17th. అన్న ఇప్పటికిప్పుడు ఎక్కించారు మీరు. అవునమ్మా, నేను ఆపాలనే ఉన్నాను ఇందాక నుండి. ఇలాగా మీరు ఎప్పటి వరకు వెళ్ళిపోవచ్చు? ఏప్రిల్ వరకు వెళ్ళిపోవచ్చు అమ్మా, డే నెంబర్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇంకా 17th ఇక్కడ ఈ యూట్యూబ్ కావాలంటే ఓపెన్ యూట్యూబ్ కొడితే యూట్యూబ్ వచ్చేస్తుంది అన్నమాట ఆ రోజు వీడియో. సూపర్ అన్న. ఓకే పిల్లలు, అర్థమైందా? అయితే ఇప్పుడు నేను క్విజ్ పెడతాను రేపటికి, ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ లో ఏముందో నాకు చెప్పాలన్నమాట. రేపు స్క్రీన్ షాట్ పంపించాలి అమ్మ, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అప్పచెప్పండి. ఓకే అన్న. ఒక్కొక్క నేను దాదాపు 1 మంత్ వరకు పెట్టేస్తానమ్మా, వీళ్ళందరికి ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చేసారు, వరుసగా బ్యాక్ డేట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. వాళ్ళు రేపు దాని స్క్రీన్ షాట్ పెట్టారు ఇక్కడ. పిల్లలా అన్నా? పిల్లలు, పిల్లలు. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇది డిసెంబర్ కదా, నవంబర్ 15th అని అక్కడ నుంచి కిందకి వచ్చేద్దాం. శాంత, నవంబర్ 15th సెలీనా డేట్ రాసుకో. నవంబర్ 15th చార్లెస్, నవంబర్ 16th 14th
ఫిఫ్టీన్త్ కదా కిందకి ఇలా వస్తే మళ్ళీ అక్కడికి అన్నకి కనెక్షన్ వచ్చాయి అన్నకి మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. అంతే చార్లెస్ 16 మొన్న పేపర్ మీద రాసుకుంటలేదు మరి మీరు. ఓకే రోహిణి 17th November 17th. తన్వి నవంబర్ 18th. వన్ఐ ఆ రోజు ఏమి లేసునో మీరు చూసి స్క్రీన్ షాట్ తీసి పంపించారు. పావని అక్క గ్రూప్ లో పెట్టాను. నవంబర్ 19th. కల్పన అక్క నవంబర్ 20. ప్రిస్కిల నవంబర్ 21, 21st. ఓకే హదస్ నవంబర్ 22. రాస్కో డేట్ నవంబర్ 22. నిషిత నవంబర్ 23. రిషిత 24, 23, 24. యానీ నవంబర్ 25. యానీ చెల్లి నవంబర్ 26. ఓకేనా ఆకాష్ నవంబర్ 27. ప్రిస్కిల్లా నవంబర్ 28. చెల్లి 29. అమ్మా విచ్ ప్రిస్కిల్లా అక్క? ప్రిస్కిల్లా అయిపోయింది అక్క. ప్రిస్కిల్లా పెసిస్ 28 అక్క. ప్రిస్కిల్లా అది 21 అయిపోయింది. ఆకాష్ నీదెంతమ్మ ఒకసారి? ఆకాష్ 27. ప్రిస్కిల్లా 28, పర్సిస్ 29. ఆహా ఫస్ట్ లో ప్రిస్కిల్లాకి ఇచ్చేసావేమో అని. ప్రిస్కిల్లాక అయిపోయింది ఇప్పుడు 28 పర్సెస్ రాసుకుంది. 28 పర్సెస్. ఓకే జాయన్ గగన్ 29. జయంత్ తమ్ముడు డిసెంబర్ 1st. అంతేగా 30 తర్వాత ఒకటి. డిసెంబర్ 1st అమ్మ తమ్ముడు జయంత్ అండ్ సోనిక. 30 నవంబర్ 30 జనవరి 1. ఓకే జాషువా డానియల్ హ్యాపీ. జోషువా డానియల్ చేస్తాడా ఇవ్వనా? జోషువా డానియల్ కి ఇవ్వండి అక్క చూద్దాం. ఎన్ని పడతారా? డిసెంబర్ 2nd జోషువా డానియల్ డిసెంబర్ 2nd రాస్తున్నానా? నువ్వు నీ నోట్స్ లో రాసుకోవాలి. మారిపోతున్నాయి నాకు. నవంబర్ 2nd. డిసెంబర్ 2nd. డిసెంబర్ 2nd సారీ. హ్యాపీ డిసెంబర్ 3rd. లేదు అక్క మీరు ఫస్ట్ చెప్పింది ప్రిస్కిల్లా అక్కకు చెప్పారు. నాకు నవంబర్ 28 ఇచ్చారు ప్రిస్కిల్లాకి. నాకు చెల్లికి చెల్లికి నవంబర్ 29 ఇచ్చారు అక్క. అదే అన్నాను ఫస్ట్. కే ప్రిస్కిల్లా, కే ప్రిస్కిల్లాకి ఏమి ఇచ్చారు? కొమ్మినా? కొమ్మినా కాదు, 21st. పావని అది రాసుకోమ్మా. కే ప్రిస్కిల్లా సరే అంటే ప్రిస్కిల్లా తనకి అనిపించలేదు అక్క తిని. అవును ఇప్పుడు వచ్చింది మరి. సరే ఇందాక వీడియో ఆఫ్ చేసినట్టు. మరి 29 మరి గగన్ కి ఇచ్చాం కదా అది మాట. అయితే డిసెంబర్ 4th నువ్వు తీసుకో ప్రిసిల్లా. ఓకే అమ్మ ప్రిస్కిల్లా చెప్పేటప్పుడు ఇంటి పేరుతో చెప్పండి ఒకసారి. ఓకే ప్రిస్కిల్లా 21st డిసెంబర్ 4th ప్రిస్కిల్లా పెర్సిస్ వాళ్ళ.
శిరీష December 5th. రేపు ఉదయం వరకు చేయొద్దు, ఎందుకంటే రాత్రంతా కూర్చొని చేయాలి, అవన్నీ ఎక్కించాలి మేము. మీకు దొరకవు కదా, ఇప్పుడు ఓపెన్ చేసిన దొరకవు కదా వాళ్ళకి. ఓకే, ఇంకా 5th వరకు వచ్చాం మరి, ఇంకా 10 ఉన్నాయి. మిని అక్క December 6th. మిన్నీ అక్క వెనటనియా December 7th. అది కిడ్స్ టైం అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా మొత్తం ఆ రోజు పెట్టాల్సిందే మనం, అలా చేద్దాం. క్విజ్ అయినా కిడ్స్ టైం అయినా ప్రోగ్రామ్ అక్క December 8th. ఇంకా మనకు ఆబ్సెంటీస్ ఉన్నారు, మరి వాళ్ళకి చూద్దామా, అలా వదిలేద్దామా, ఎందుకు మనకు కూడా వేసే, అందరికి రావాలి కదమ్మా. శిరీష ఇక్కడ ఉంది, శిరీషకి రాలేదు మరి డిసెంబర్ ఎప్పుడు ఎక్కడ వరకు వచ్చిందని ప్రజల లాస్ట్ డేట్ 8th అయింది, December 8th. శిరీష మరి అక్క వాళ్ళ ఇద్దరికి మీరు చెప్పగలవా? అక్కకి ఇద్దరు, మహిమలత ప్రేమలత ఇద్దరికి నువ్వు చెప్పగలుగుతావు కదా. December 9th ఒకళ్ళు, December 10th ఒకళ్ళు. నీ డేట్ ఎంత అమ్మ? అమ్మ శిరీష విన్నావు ఇంతకి ఏంటో, ఏం చేయాలో తెలుస్తుందా నీకు? లింక్ లోకి వెళ్ళి ఆ డేట్ లో ఏముందో స్క్రీన్ షాట్ పోస్ట్ చేయాలి. అది ఇంకొక 5 ఉన్నాయి. శ్యామలక్క నువ్వు తీసుకున్నావా? ఇప్పలేదు నాకు. 11th. ఓకే, చిన్ను 12th. మావాడ? ఓకే, బ్లెస్సీ 13th. మా బ్లెస్సీ 13th. నాన్ 14. ఇంకెవరున్నారు? ఇంకొకటి 15 ఆల్రెడీ అన్న పెట్టేశారు అనుకుంటా. అన్న పెట్టలేదు అన్న? పెట్టాను. పిల్లలు మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వెంటనే పోస్ట్ చేసేయండి, అప్పుడు వర్క్ చేయటానికి బాగుంటది. మనకి ఇక్కడ ఎవరు నిశ్చిత నిశ్చిత వాళ్ళు వెళ్ళిపోతున్నారా ఏంటి? అందరూ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు. 22 మంది ఉన్నారు, మరి ఎందుకు అలా అవుతుంది? ఏంటి ఇలాగ అవుతుంది? మా గగన్ ఏమవుతున్నాడు? జోన్ ఏదో అంటున్నాడు. ఏమ్మా అక్క ఎట్లా పోస్ట్ చేయాలి అక్క? అది ఎవరు పూర్తి చేయకలేదు. ఆ డేట్ ఏముందో స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి అంతే. జస్ట్ లెసన్ లెసన్ ఒక క్లిప్ అలా మీకు కనిపిస్తా ఉంటది కదా, అది కూడా ఇప్పుడు ఇంట్లో ఒకసారి అలా చూపించేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏమో అన్న. ఒకసారి చూపిస్తారన్న పిల్లలు? ఓకే పిల్లలు చూపిస్తాను, గమనించండి ఒక నిమిషం. ఓకే ఇప్పుడు చూడండి, అందరూ ఒకసారి గమనించారు, ఇందాక కొంతమంది సరి పట్టించుకోలేదు. ప్రజల ఇప్పుడు చూడండి, సండే స్కూల్ ముందు వాట్సాప్ లోకి వెళ్ళాలి, వాట్సాప్ లో సండే స్కూల్ గ్రూప్ లోకి వెళ్ళాలి, సండే స్కూల్ గ్రూప్ లో ప్రజలక్క పెట్టిన లింక్ ప్రెస్ చేయాలి. లింక్ ప్రెస్ చేస్తే మన ఆ వెబ్ పేజ్ వస్తుంది, అక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ ప్రెస్ చేయాలి, అప్పుడు డేట్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని డేట్స్ ఏ ఉన్నాయి కదా, 5 డేట్స్ ఏ ఉన్నాయి. రేపు ఉదయం కల్లా మొత్తం November 15th వరకు డేట్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఆ డేట్ మీద మీకు ఎవరి డేట్ అప్పు చెప్పారు, అప్పుడు నాకు December 15th అనుకుంది, ఆ 15th ప్రెస్ చేస్తే ఆ రోజు పాఠం వస్తుంది. అప్పుడు దాన్ని నేను స్క్రీన్ షాట్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఏం చేస్తా అంటే గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఇవ్వండి వాట్సాప్ గ్రూప్లో, LW సండే స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం.
కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేయవచ్చు రండి. ఇదిగోండి అలా కట్ చేయొచ్చు దాన్ని, అలా కట్ చేసేసి డన్. ఇప్పుడు సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు అలా అనమాట, నా పేరు ఉంది కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. ఇలాగా మీరందరూ పోస్ట్ చేయాలి. అర్థమైన జగన్ ఇదంతా ఎవరికి వాళ్ళు రాసుకోవాలన్న మ్యాటర్ అంతా అర్థమైంది అంకుల్. అంతే ఇలా పోస్ట్ చేస్తే సరిపోతుంది, రాయికలే మన సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేమ్మా రైట్ క్యారీ ఆన్. ప్రేయర్ అయిపోయింది, లార్డ్స్ ప్రేయర్ చేస్తాను. తర్లకు ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకం మందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక, మా నిదిన హారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespassed against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramutandu yokka prema. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కు, రిసోర్స్ పర్సన్స్కు, అబ్జర్వర్స్కు, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. వర్ధిల్ల చేయునుగాక అంటే ఇదే మరి, ఆశీర్వాదాలు వర్ధిల్లడం. రికార్డింగ్ రోహిణి బాయ్, సలీనా బాయ్, సన్వి బాయ్. అయితే ప్రజల మనం క్రిస్మస్